హాయ్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ టెలింగ్ అబౌట్ పక్క మన కంప్యూటర్లో ఒక యాప్ ఉండాలి. ముఖ్యమైన యాప్ ఉండాల్సిన యాప్ నేను చెప్తున్నాను. స్టూడెంట్ ఫ్రెండ్స్, మనం అప్పుడప్పుడు ఏదైనా గేమ్స్ కానీ యాప్స్ కానీ ఇన్స్టాల్ చేస్తుంటాం. చూడండి, నేను ఒక జీటీఏ వైస్ సిటీ గేమ్ ఇన్స్టాల్ చేశాను. అది జిప్ ఫోల్డర్లో ఉంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేసే అవకాశమే లేదు, ఎందుకంటే అది జిప్ ఫోల్డర్లో ఉంది. దానికోసం నాకు విన్రార్ అనే యాప్ కావాలి. దాన్ని ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి ఎలా యూజ్ చేయాలని నేర్పిస్తాను. విన్రార్ అని టైప్ చేయండి, డౌన్లోడ్ కొట్టండి. ఇలా మీకు పేజ్ ఓపెన్ అవుతుంటుంది. మీ కంప్యూటర్కి ఏది సపోర్ట్ చేస్తున్నా డౌన్లోడ్ చేసుకోండి. నా కంప్యూటర్కి అయితే 32 బిట్ సపోర్ట్ చేస్తుంది, అందుకే నేను 32 బిట్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఇలా డౌన్లోడ్ చేస్తున్నాను. ఇలా కుడితే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. డౌన్లోడ్ కూడా అయిపోయింది, చూడండి డౌన్లోడ్ అయితే ఇలా వస్తుంది. మీది 64 బిట్ అయితే సైడ్న రెడ్ కలర్లో ఉంటుంది కదా, అది అలా వస్తుంటుంది విండో అనేది. నా 32 బిట్ కాబట్టి ఇలా వచ్చింది. దాన్ని నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒక సెటప్ లాంటిది, మీకైతే డైరెక్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది. మంచి కంప్యూటర్, మంచి ప్రాసెసర్ ఉంటే అలా దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఎలా చేయాలో చూడు. నార్మల్గా దాన్ని ఇన్స్టాల్ చేసేయండి, చాలా ఈజీగా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ఇన్స్టాల్ అయిపోయింటుంది. ఓకే, స్కిప్ చేసేయండి. ఇప్పుడు వెళ్ళి నేను వాయిస్ సిటీ గేమ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్లే చేయవచ్చు ఫ్రెండ్స్. చూడండి, విన్రార్ అనేది ఒక యాప్ ఇన్స్టాల్ అయిపోయి వచ్చింది. ఇప్పుడు నా గేమ్ చూడండి ఫ్రెండ్స్. ఆ విన్రార్ అనే యాప్ ఉండడం వల్ల నా వాయిస్ సిటీ చూడండి, దాని ఫోటో లేక మారిపోయింది కింద గేమ్. ఇప్పుడు దాన్ని నేను ఎక్స్ట్రా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ క్లిక్ చేయండి, ఒక క్లిక్ ఇవ్వండి. చూడండి పైన 4 వచ్చాయి కదా, 4 ఐటమ్స్ వచ్చాయి కదండి, 4 ఆప్షన్స్. అవి ఇంతకుముందు లేవు, ఇప్పుడు విండో చేయడం వల్ల వచ్చాయి. దాని లాస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను రిప్లే. చూడండి పైన 4 ఆప్షన్స్ వచ్చాయి కదా, ఇంతకుముందు లేవు ఇప్పుడైతే వచ్చాయి. దాంట్లో 4th ఉంటుంది కదండి, ఎక్స్ట్రాక్ట్ జీటీఏ వైస్ సిటీ. దాని మీద క్లిక్ ఇవ్వండి. మీరు క్లిక్ ఇవ్వగానే స్టార్ట్ అయిపోతుంది. నా సిస్టమ్ అయితే కొద్దిగా స్లోగా ఉంది, మీ దాంట్లో అయితే స్పీడ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే నేను స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జీటీఏ వైస్ సిటీ అనేసి మనకు ఒక ఫైల్ క్రియేట్ అయిపోతుంది. అలా ఎక్స్ట్రాక్ట్ పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు గేమ్ని అయితే ప్లే చేయవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. ఇలా కొన్ని జిప్స్ కానీ కొన్ని యాప్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇలా జిప్ ఫైల్ వస్తే ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనేది ఈ యాప్ ఫెసిలిటీ ఫ్రెండ్స్. ఇలా విండోస్ అనేది యూజ్ చేస్తాం. విండోస్ అనేది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి, బాగా ఉంటుంది. అండ్ వైరస్ ఫ్రీ యాప్ అండ్ సెక్యూర్ యాప్ ఫ్రెండ్స్, నో ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లమ్స్ దాంట్లో ఉండవు. ఇలా ఫ్రెండ్స్, మీకోసం కొత్త కొత్త యాప్స్ తెస్తూనే ఉంటాను. ఏమైనా ముఖ్యమైన యాప్స్ తెస్తుంటాను, డౌన్లోడ్ చేసుకుని వాడండి. మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో సెర్చ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.